కేరళ వయనాడు జిల్లాలో జల ప్రళయం విపత్తు వచ్చినటువంటి విషయం అందరికీ తెలిసింది మరి వాళ్ళు సాయం కోసం దేశం వైపు చూస్తూ ఉన్నారు ఇలా వయనాడు బాధితులంతా కూడా తల్లిదండ్రులను పిల్లలను కొంతమంది ఇక అంత చిత్రవద అనాథులుగా మిగిలిపోయారు మళ్ళీ అక్కడ వాళ్ళు సురక్షితమైనటువంటి ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళ జీవితాలని వాళ్ళ బ్రతుకులని బాగు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరు సహాయం చేస్తారు ఎవరు విలారం విరాళాలు ఇస్తారని చెప్పి దేశం యావత్తు చూస్తూ ఉంటే మన తెలుగు సినీ స్టార్స్ ఎవరైతే ఉన్నారో స్పందిస్తూ ఉన్నారు మేము కూడా అండగా ఉంటామని చెప్పి స్పందిస్తున్నటువంటి తరుణంలో మరి యాక్టర్ కనపడతా ఉన్నాడు ప్రభాస్ ప్రభాస్ దాదాపుగా వైనాడు బాధితులకు రెండు కోట్ల రూపాయలని ప్రకటించినట్టు ఇలా ఆయన చెప్తా ఉన్నాడు ట్రూ కోర్స్ రెండు కోట్ల రూపాయలని ప్రకటిస్తూ ఉన్నాడు ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి అండ్ వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి కూడా ఒక కోటి రూపాయలను విరాళంగా ఇచ్చిండ్రు ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే అలు అర్జున్ ఒక ఇరవై ఐదు లక్షల రూపాయలను కూడా ప్రకటించం కనపడతా ఉన్నది ఇరవై ఐదు లక్షల రూపాయలు ప్రకటించడు ఇప్పటికే చాలా మంది కూడా సినీ స్టార్స్ ఎవరెవరైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా మరి ముందుగానే వాళ్ళు విరాళాలు ప్రకటిస్తూ ఉన్నారు దాదాపుగా ఇప్పటికే మనం చూసుకున్నట్టయితే మనకు అందిన సమాచారం ప్రకారం అటు సూర్య విక్రమ్ ముమ్ముటి మోహన్ లాల్ నయనత వంటి స్టార్స్ కూడా కేరళకు అండగా నిలిచిరని చెప్పేసి మనకు సమాచారం అందుతూ ఉన్నది సమాచారం అందుతూ ఉన్నది ఇక ప్రధానంగా చూసుకున్నట్టయితే సినీ టాలీవుడ్ స్టార్స్ ఎవరైతే ఉన్నారో తెలుగు స్టార్స్ ఎవరైతే ఉన్నారో స్పందిస్తూ ఉన్నారు తమ వంతుగా సహాయం చేస్తూ ఉన్నారు షబాస్ ప్రభాస్ అని కూడా మనం ఇప్పుడు ఒగుడుతూ ఉన్నాం ఏదైతే మరి మంచి విషయాలు ఇవన్నీ కాకుండా కూడా విపత్తులు విపత్తులు ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి సాయం చేసినట్టయితేనే ఇంతకంటే ఎక్కువగా రియల్ హీరో రియల్ హీరో దగ్గర నుంచి వెళ్ళి రియల్ హీరోగా ఈరోజు మన తెలుగు సినీ స్టార్స్ అందరినీ కూడా చూస్తూ ఉన్నాం శబాస్ ప్రభాస్ అని చెప్పి కూడా మనం ఈ వేదికగా తెలియజేస్తూ ఉన్నాం దాదాపుగా రెండు కోట్ల రూపాయలను వైనాట్ బాధితులకు ఆయన విరాళంగా ప్రకటించడం కూడా ఒక శుభ పరిమాణమైనటువంటి ఒక సన్నివేశం మనం చూస్తూ ఉన్నాం